ఏపీలో పగటి పూట కూడా కర్ఫ్యూ మొదలైంది. మధ్యాహ్నం 12 గంటలకి అన్ని మూతపడిపోతున్నాయి. జనం కూడా బయటకు రాకూడదని అధికారులు ఆదేశించారు. మరి సీఎం సొంత జిల్లా కడపలో ప్రజలు ఎలా నిబంధనలు పాటిస్తున్నారో తెలుసుకుందాం. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో కర్ఫ్యూ సంపూర్ణంగా జరిగింది. ఎమర్జెన్సీ సేవలు తప్ప దుకాణాలు, రవాణా అన్ని రకాల సేవలను నిలిపివేశారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎవరైనా వస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. మాస్కులు లేకుండా తిరిగే వారిపై కూడా దృష్టి పెట్టారు. ఎక్కడికక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని సీఐ యుగేందర్ ప్రజలను కోరారు. కాగా తమ ప్రాంతంలో కర్ఫ్యూ ప్రశాంతంగా సాగుతుందని చెప్పారు. కర్ఫ్యూ అన్న భాగంగా ఈ రోజు నుంచి 12 గంటల నుండి ఎవరు కూడా బయట తిరగకుండా ఉండాలని, అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరియు గూడ్స్ వెహికల్స్ ఇట్లాంటివి రెండు సందర్భాల్లో మాత్రమే వెహికల్స్ ఎలా చేస్తున్నాము. రిమైనింగ్ ఎటువంటి వెహికల్స్ కానీ అత్యవసర పరిస్థితులు కానీ మనుషులు కూడా తిరగకుండా చాలా పకడ్బందీగా ఊళ్ళో మేము కర్ఫ్యూ అమల్లో ఉన్నాం. లక్కిరెడ్డిపల్లి ఉండాలన్నమాట కూడా. అలాగే బయట తిరిగే వాళ్ళు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించవలసిందిగా కోరుతున్నాను.